ఏపీలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు లారీ డి ఉద్యోగి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. సో మనం చూసుకున్నట్లయితే బస్సు బొగ్గు లారీ ఢీ కొట్టడంతో ఓ ఉద్యోగి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరవాడలో లారస్ పరిశ్రమకు చెందిన బస్సు బొగ్గు లారీ ఢీ కొట్టుకున్నాయన్నమాట. ఈ ప్రమాదంలో అచ్యుతాపురం లారస్ 6 పరిశ్రమకు చెందిన నాగ వెంకటేష్ అనే ఉద్యోగి మృతి చెందగా మరో ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఉద్యోగులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ విధంగా ఏపీలోని ఇప్పుడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అందువల్ల సో చనిపోవడం అయితే జరిగిందనమాట. సో వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందించాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.